న్యాయం కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో న్యాయవాదుల రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తంగళ్లపల్లి వెంకటి న్యాయవాదులు మాట్లాడుతూ, సివిల్ కేసుల్లో పోలీసుల జోక్యాన్ని నిరసిస్తూ గత 15 రోజులుగా కోర్టు విధులు బహిష్కరిస్తున్నప్పటికీ జిల్లా పోలీసు యంత్రాంగం నుండి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో నిరాహార దీక్ష చేపట్టామని స్పష్టం చేశారు. అంతేకాకుండా కోర్టు ఆర్డర్లు ఉన్న సాక్షిదారుల పైననే క్రిమినల్ కేసులు పెట్టి జైళ్లకు పంపిస్తున్నారని అన్నారు. ప్రజాస్వామ్యంలో న్యాయ వ్యవస్థను గౌరవించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సంజీవరెడ్డి, వేములవాడ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గుడిసె సదానందం, జనరల్ సెక్రటరీ తంగళ్లపల్లి వెంకటి, రవీందర్రావు, జనార్దన్, సుష్మా, క్రాంతి, విద్యాసాగర్రావు, శంకరయ్య, తిరుమల గౌడ్, నాగుల సత్యనారాయణ, సీనియర్స్, జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు. సివిల్ రైట్స్ గురించే మేము పోరాటం చేస్తున్నాం. వి స్టాండ్ ఫర్ సివిల్ రైట్స్. ఏదైతే న్యాయవాదులు గత 9 రోజులుగా న్యాయమైన డిమాండ్ కోసం సిరిసిల్ల జిల్లా కోర్టును మరియు వేములవాడ కోర్టులను రెండు బైకౌట్ చేసి ఈరోజు రిలే దీక్ష నిర్వహిస్తున్నారో తంగనపల్లి మండలం లోని ఎస్ఐ గారు న్యాయస్థానం ఇచ్చినటువంటి ఉత్తర్వులను లెక్క చేయకుండా భూ వివాదాలను పరిష్కరించకూడదని పోలీస్ శాఖ పైన ఈ రిలే నిరాహార దీక్షనే కాకుండా రానున్న రోజుల్లో కూడా ఇదే విధంగా దీక్ష చేపడతామని చెప్పేసి దీక్షలే కానీ ధర్నాలే కానీ చేయడానికి సిరిసిల్ల జిల్లా న్యాయవాదులు రెడీగా ఉన్నారు. వారికి మా బీజేపీ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం శాఖ వాళ్ళకి ఎల్లవేళలా మా పక్షాన అండగా ఉంటామని చెప్పేసి వాళ్ళకి మద్దతు తెలపడానికి నేడు ఈరోజు ఇక్కడికి బీజేవైఎం రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ సభ్యులం రావడం జరిగింది. రానున్న రోజుల్లో వారు న్యాయపక్షాన పోరాడితే వారికి మేము అండగా ఉంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. 1వ తేదీ నుండి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మరియు వేములవాడ బార్ అసోసియేషన్ల నుండి కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్న పోలీసులకు వ్యతిరేకంగా దీక్ష చేయడం జరుగుతూ ఉంది. కోర్టు విధులను బహిష్కరించి ఏదైతే కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్నారో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసు అధికారులు, వాటి మీద మేము గవర్నర్కి చెప్పడానికి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా న్యాయవాదులందరినీ కూడా అవమానించే విధంగా వారు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మా సమస్యలను వినకుండా మమ్మల్ని వెనుదిరిగే విధంగా చేయడం జరిగింది. దాదాపు 1 గంట సేపు అక్కడే వారి అపాయింట్మెంట్ కోసం వేచి చూసినప్పటికీ కూడా వారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజా సమస్యల మీద, కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్న పోలీసు అధికారుల మీద ధిక్కరిస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ యొక్క పద్ధతులు మార్చుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల యొక్క బాగోగులను ఆలోచించి వాళ్ళు తెచ్చుకున్నటువంటి కోర్టు ఆర్డర్లను గౌరవించి కక్షిదారులను గౌరవించి మీరు వారికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. మేము చేస్తున్నటువంటి దీక్ష న్యాయవాదుల యొక్క దీక్ష, ప్రజల సంక్షేమం కోసం కోర్టు ఆర్డర్లను ధిక్కరిస్తున్న పోలీసుల మీద వ్యతిరేకతతో చేస్తున్నటువంటి దీక్షగా మేము చెప్తా ఉన్నాం. ప్రజలను కాపాడడానికి ఈ ఒక్కరోజే కాదు, ఎన్ని రోజులైనా కూడా మేము ఈ దీక్షను ఇదే విధంగా కొనసాగిస్తాం.